తిరుపతి చిన్నారి లక్షిత మృతితో రియాలో రోదనలు మిన్నంటాయి. టీటీడీ ఫారెస్ట్ అధికారుల తీరును తప్పుపట్టింది లక్షిత తల్లి. వన్యమృగాలు ఇలా వరుసగా దాడులు చేస్తుంటే మెట్ల మార్గాన్ని ఎందుకు మూసివేయలేదని ప్రశ్నించింది. భక్తుల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారు అంటూ లక్షిత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తమ బిడ్డ మృతికి అధికారుల తీరే కారణమని ఆరోపిస్తున్నారు లక్షిత తల్లి. చర్యలు తీసుకోనుంటే తమ బిడ్డ ప్రాణాలు పోయేవి కాదు కదా అని ప్రశ్నించింది. చిన్నారి లక్షిత తిరిగి రాదని తెలిసి పుట్టెడు దుఃఖంలో గుండె లవిసేలా రోదిస్తోంది లక్షిత తల్లి. బండరాయిలాగా చూస్తున్నాడమ్మా దూరం నుంచి వచ్చింది దాని కోసం అంటమ్మా మేము అమ్మా 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 నా బిడ్డ నా బిడ్డ తిరిగి రాదు వద్దు నాకు నా బిడ్డ తిరిగి రానప్పు నాకు వద్దావు వద్దు నా బిడ్డ తిరిగి రాదు నా బిడ్డ తిరిగి రాదు నా బిడ్డ తిరిగి రాదు నా బిడ్డ తిరిగి రాదు బిడ్డ రాదు బిడ్డ రాదు నా బిడ్డ రాదు నా బిడ్డ లేదు నా బిడ్డ లేదు ఎవరు లేరు ఎవరు లేరమ్మా ఎవరు లేరు ఏంటో తెలుసావు లేడు లేడు చూస్తా ఉన్నాడు బండరాయి లాగా చూస్తున్నాడమ్మా నా బిడ్డని నా బిడ్డని హింసిస్తుంటే హింసిస్తుంటే నా పులి హింసిస్తుంటే బండరాయిలాగా చూస్తున్నాడు బండరాయిలాగా చూస్తున్నాడమ్మా ఎంత దూరం నుంచి వచ్చింది దానికోసం అంటమ్మా మేము అమ్మా 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 నా బిడ్డ నా బిడ్డ తిరిగి రాదు వద్దు నాకు నా